हेलो हाय अंडी, वेलकम बैक टू माय चैनल। ईरोजु वच्चेसि नेनु मीकु चोले चूपिस्तुन्नानु। ई वच्चेसि नेनु चोले नाइट नानबेट्टेसानंडी। पोद्दुने ఒక 5 to 10 minutes కొంచెం salt వేసి బాయిల్ చేసి పెట్టేసుకున్నాను। దీనికి వచ్చేసి నేను ఒక 4 ఆనియన్స్, ఒక 5-6 గ్రీన్ మిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న పీస్ అల్లం ఎల్లిగడ్డ ఒక చిన్నది వేసాను। ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి। ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇవి। ఇవి వేగాలి। ఇవి వేగడానికి టైం పడుతుందండి మనకి। దీని పూరి, నాన్ రోటీ, చపాతి ఎవరి ఇష్టం వాళ్ళ దాని కాంబినేషన్తో తినచ్చు, బాగుంటుంది। రుమాల్ రోటీ ఎవరి ఇష్టం వాళ్ళండి। చోలే కర్రీకి స్పెషల్గా ఇంకొక పూరి కూడా ఉంటుంది కదా, దాది కూడా చేసుకొని తినచ్చు। ఇప్పుడు ఉడకబెట్టిన శనగలు కొన్ని కలుపుతున్నాను నేను, ఎందుకంటే కొంచెం పేస్ట్ చిక్కగా అవుతుందండి మనం కలుపుకుంటే, మనం ఈ చోలే కర్రీకి కొన్ని వేస్తున్నాను। చింతపండు ఇంతండి, మీకు పులుపు ఎక్కువ ఇష్టం లేకుంటే ఇంకా తగ్గించవచ్చు। నేను వేసేదానికంటే ఇంకొకటి ఒక 2-3 రెక్కలు వేయచ్చు, ఎందుకంటే మళ్ళీ మనం దీంట్లో చోలే మసాలా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది। నాకైతే మీ పులుపు బాగానే తింటాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను। టేస్ట్ కొంచెము సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసాను। ఇప్పుడు ఇది మిక్సీకి వేసేసుకోవాలి, వేసేసానండి। ఇప్పుడు దీంట్లో ఒక 5-6 కాజు, 5-6 బాదం వేస్తున్నాను। దీనివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఈ చోలే, ఇది మెత్తగా అయిపోయింది। ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి। మనము చోలే చేసి కర్రీ చేసేటప్పుడు ఇంకొన్ని మనం చూసి వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడైతే కొన్ని యాడ్ చేసి పెట్టేస్తున్నాను నేను। ఆయిల్ వచ్చేసి ఒకటి 3 టీ స్పూన్స్ వేసానండి ఆయిల్, ఒక 1 ఆనియన్ కట్ చేశాను, ఇది కూడా ఒక చిన్న ఫ్లేమ్ పైన 2-3 మినిట్స్ ఫ్రై అయిపోయాక దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను, మళ్ళీ కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు దీంట్లో ఈ చోలే వేసుకోవాలి, చోలా చనా, చిన్నది కూడా శనగలు యాడ్ చేసుకోవచ్చు అండి, ఈ చోలే చనా కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టము, లేకుంటే రెండు కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు, అవి ఒక కప్పు ఇవి ఒక కప్పు। దీన్ని ఉడకబెట్టిన వాటర్ మాత్రం పడేద్దండి, మనం మళ్ళీ దీంట్లోనే కలుపుకోవడానికి పనికొస్తాయి మనకి। ఇప్పుడు ఇవి ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలండి। ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లో, ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి। కొంచెం వేస్తున్నాను నేను, ఎందుకంటే మనం మిక్సీకి పడేటప్పుడు ఆనియన్స్ పేస్ట్ పడేటప్పుడు దాంట్లో యాడ్ చేసాము। ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి। ఇది ఒక 1 మినిట్ అలా అయిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి। పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను, ఈ థిక్నెస్ని బట్టి మనం ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఓ ఇది ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలండి, వాటర్ సాల్ట్ టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి। మనకి చోలే మసాలా దొరుకుతుందండి, ఆ మసాలా దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అది కూడా పులుపు ఉంటుంది, ఎందుకంటే ఆమ్చూర్ పౌడర్ అన్నీ ఉంటాయి దాంట్లో, ఇంగ అవన్నీ మిక్స్ చేసి చూస్తున్నానండి। చోలే మసాలా యాడ్, కలిపేసుకోవాలి,
ఇది శనగలు మనం దీంట్లో కొన్ని వేసాం కాబట్టి కొంచెం పేస్ట్ మంచి క్వాంటిటీ వస్తుంది థిక్నెస్. నైంటీ 98% అందరు చూస్తున్నారండి, నాకు ఒక కామెంట్ పెట్టట్లేరు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇంత ఛానల్. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి, రిక్వెస్ట్. ఇంకంతే, మిమ్మల్ని ఏం బలవంత పెట్టలేను నేను. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసేస్తున్నాను. వేడి వేడిగా పూరీలో పూరితో కానీ, నాన్ రొట్టితో కానీ, రుమాల్ రొట్టితో కానీ, చపాతీతో కానీ, హుల్కాతో కానీ, మన ఇష్టం అండి. వాట్ ఎవర్ ఎవరికి ఎలా ఇష్టం కాంబినేషన్ ఉంటే అలా తినేయచ్చు. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. మేము ఒక్క వీడియో తీయడానికి చాలా కష్టపడతామండి, మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా ఒక కామెంట్ పెట్టినా మాకు కూడా కొంచెం అబ్బా ఎవరో చూస్తున్నారో ప్లస్ మైనస్ కామెంట్ పెడుతున్నారని అనిపిస్తుందండి. 98% చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ చేయండి, చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ ఇంకా చేస్తూ ఉంటాను. నా మైనస్ పాయింట్లు ఏంటో కూడా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.